నమస్కారం, నేను మీ శంకర్. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోకి వెళ్దాం. ప్రస్తుతం ఒకవైపు బుడమేరు, రెండో వైపు ఏలేరు ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేస్తున్నాయి. లక్షల మందిని నిరాశ్రయులు చేశాయి. సరిగ్గా ఓ 10 ఏళ్ల క్రితానికి వెళదాం. సరిగ్గా 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్ తాకిడితో విశాఖ విలవిల్లాడిపోయింది. ఒక్కసారిగా విరుచుకుపడిన తుఫాను తాకిడితో తల్లడిల్లిపోయింది. అలాంటి విపత్తు వేళ అప్పుడే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 4 నెలలు గడిచిన నరేంద్ర మోదీ విశాఖపట్నం వచ్చారు. విపత్తుతో ఇబ్బందులు పడుతున్న విశాఖ వాసుల్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన తక్షణ సహాయం కింద 1,000 కోట్ల రూపాయలను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా 1,000 కోట్ల రూపాయలు ఇస్తుందని, ఆ తర్వాత అంచనాలకు అనుగుణంగా రాష్ట్రానికి సహాయం చేస్తామని ఆ రోజు ఆయన వెల్లడించారు. కానీ తీరా ఆయన ప్రకటించిన 1,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్కి చేరలేదు. కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే 4 రోజులు గడిచిన తర్వాత వచ్చాయి. అందుకు సాక్ష్యంగా ఈ పేపర్ క్లిప్ కూడా మీరు చూడొచ్చు. అదే సమయంలో ప్రధానమంత్రి ప్రకటించిన పరిశ్రమలు నష్టపోయినటువంటి వాళ్ళందరికీ, దెబ్బతిన్న అన్ని పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రకటించిన ప్యాకేజ్ అసలు ఊసేలేదు. హుదుహుదు సాయం అందలేదని చివరకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2018 ధర్మ పోరాట దీక్షల సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. అయిపోయింది, దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ విజయవాడను, అప్పట్లో విశాఖను ఏ రీతిలోనైతే ఇక్కట్లు పాలు చేసిన ప్రకృతి విపత్తో, ఈసారి కూడా అదే రీతిలో విజయవాడని విలయ తాండవం చేయించింది. అనేక రకాలుగా ఇక్కట్లు పాలు చేసింది. దాదాపు 2.5 లక్షల మంది వరదల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి ప్రధానమంత్రి మాత్రం రాలేదు. కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసే అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. కేవలం శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి మాత్రం వచ్చారు, 2 రోజులు పర్యటించారు. ఆయనకు ముందే కేంద్ర ప్రభుత్వ బృందాలు కూడా పర్యటించి వెళ్ళాయి. కానీ ఇప్పటి వరకు వరద సహాయం కింద తక్షణ సహాయం ప్రకటించిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయం కింద కొంత మొత్తం వెల్లడిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, కేంద్ర బృందాల అంచనాలను బట్టి తదుపరి ఎంత సహాయం అందించాలనేది ఒక నిర్ణయానికి వచ్చి, నష్టాన్ని బట్టి నష్టపరిహారాన్ని కొంత మేరకు కేంద్రం అందిస్తుంది. దానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు కూడా ఉంటాయి. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా 1 పైసా కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. బృందాలు, కేంద్ర మంత్రి రావడం వెళ్ళడం అయిపోయి 4 రోజులు గడుస్తుంది. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీదే చంద్రబాబు నాయుడు పూర్తి నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వరదల తాకిడి మొదలయ్యి 10 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ వరద బాధితులకి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు. ఇప్పటి వరకు ఆహారం, వరదలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకుల పంపిణీ మాత్రమే జరిగింది. వరద సహాయం కింద ఏమాత్రం కూడా బాధితులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. అనేక కష్టాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడే చెప్తున్నారు. అందరూ ఆదుకోవాలని సీఎంఆర్ఎఫ్కి నిధులు సేకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 500 కోట్ల పైబడినటువంటి సహాయాలు అనేక మంది ప్రకటించారు. వీటన్నిటినీ తీసుకున్న ప్రజలకు ఇప్పటికే ఎంతో కొంత మొత్తం ప్రకటించి ఉంటారని ఆశిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా కేంద్రం వైపే చూస్తుంది. కేంద్రం ప్రకటన తర్వాతే విజయవాడలో వరద కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం ప్యాకేజు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ఇప్పటి వరకు ప్రజలకి ఆర్థిక సహాయం అందకపోవడంతో అనేక మంది విలవిల్లాడుతున్నారు. నిత్యావసర సరుకులు అందించినప్పటికీ రోజువారీగా గడవాలన్నా, సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు జీవితం నిలబడాలన్నా ఆర్థిక సహాయం ఎంతో కొంత అవసరం. ఈ విషయంలో గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వరద సహాయం కింద ఎవరినైనా పునరావాస కేంద్రాలకు తరలిస్తే వాళ్ళు తిరిగి ఇళ్లకు వెళుతున్నప్పుడు చేతిలో 2,000 రూపాయలు పెట్టి మరీ పంపించాలని నిర్ణయం తీసుకుంది. అనేక చోట్ల దాన్ని అమలు చేసింది. వరద బాధితులందరికీ తక్షణ సహాయంగా 2,500 రూపాయల ఆర్థిక సహాయం,
అది అరకొరగానే కావచ్చు, అంతంత మాత్రమే అవ్వచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఎంతో కొంత మొత్తాన్ని అందించింది. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత మాత్రం ఇవ్వలేకపోతుంది. ఇంకా మోడీనే నమ్ముకుని ఎదురు చూస్తుంటే ఎప్పటికి కేంద్రం కనుకరించాలా, ఎప్పటికి రాష్ట్రం దానికి అనుసరించాలా, ఎప్పటికి ప్రజలకు ఆర్థిక సహకారం అందాలా అన్నదే ఇప్పుడున్న ప్రశ్న. ప్రజలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఎంతో కొంత మొత్తం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించకపోతే విజయవాడలో లక్షల కుటుంబాలు తట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. వరద తగ్గిపోయి బురద తొలగిపోయినా ఆహారం కోసం అల్లాడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. వారందరికీ ఏదో రూపంలో సహాయం రోజు గడవడానికి అందుతోంది, కానీ నష్టపోయినటువంటి ఇతర వస్తువులు లేదంటే కుటుంబం నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక అవసరాలు తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. బుడమేరు ముంచెత్తినప్పుడు కనీసం హెచ్చరిక కూడా చేయకుండా అవసరమైనటువంటి వరద ముప్పులో ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలి పొమ్మని మాట కూడా చెప్పకుండా ప్రభుత్వమే ఇంత విపత్తుకి ఇంత నష్టానికి కారణంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా కేంద్రం ప్రకటన వైపు చూడకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వరద బాధితులు వరద కారణంగా ఎదుర్కొన్న నష్టంతో పాటుగా వరద తర్వాత కూడా మరిన్ని కష్టాలతో కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కనుకరించాలి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం వైపు చూడడం కాదు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని అనేక మంది కోరుతున్నారు. ఇది ఈరోజు రిపోర్ట్. మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.